సమూయేలు 2:3 సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యజ్రయేలీయురాలగు అహీనోయము వలన పుట్టెను. కిల్యాబు అను 2వవాడు కర్మెలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయిలు వలన పుట్టెను. 3వవాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయ్య కుమార్తెయగు మయకా వలన పుట్టెను. 4వవాడగు అదోనీయ అగ్గీతు వలన పుట్టెను. 5వవాడగు షఫట్య అబీటలు వలన పుట్టెను. 6వవాడగు ఇత్రయాము దావీదునకు భార్యయగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడుతివని ఇష్బోషెతు అబ్నేరును అడగగా అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపించుకుని నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. సౌలు ఇంటివారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇస్రాయేలు వారి మీదను యూదావారి మీదను నేను స్థిరపరచదనెను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయూ పలకలేకపోయెను. అబ్నేరు తన తరపున దావీదు నద్దుకు దూతలను పంపి, ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయము చేసి ఇస్రాయేలు వారిని అందరినీ నీ తట్టు తిప్పెదనని వర్తమానము పంపగా దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసెదను. అయితే నీవు ఒక పని చేయవలెను. నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను, లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతు నొద్దకు దూతలను పంపి, ఫిలిస్తీయులలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెళ్లి చేసుకొనిన మీకాలును నాకప్పగింపుమని చెప్పుడనగా, ఇష్బోషెతు దూతను పంపి లాయిషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటి యొద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు, నీవు తిరిగి పొమ్మనెను గనక అతడు వెళ్లిపోయెను. అంతలో అబ్నేరు ఇస్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మును ఏలవలనని మీరు ఇంతకు మునుపు కోరితురు గదా. నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇస్రాయేలీలను ఫిలిస్తీయుల చేతిలో నుండియు వారి శత్రువులందరి చేతిలో నుండియు విమోచించదనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను. మరియు అబ్నేరు బెన్యామీనీయులతో అలాగున మాట్లాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇస్రాయేలు వారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేశెను. అందునిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకుని హెబ్రోనులోనున్న దావీదు నొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికిని విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇస్రాయేలు వారినందరినీ నా ఏలిన వాడవగు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవు పుచ్చుకుని సమాధానముగా వెళ్లిపోయెను. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదునొద్ద లేకపోయెను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున
అతడు సమాధానముగా వెళ్లిపోయి ఉండెను. అయితే యోవాబును అతని ఎద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు అతడు సమాధానముగా వెళ్లిపోయిననియు తెలుసుకుని యోవాబు రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగువా, నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయి సమస్తమును తెలుసుకొనుటకై అతడు వచ్చినని చెప్పి దావీదునొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరాయను బావి దగ్గర నుండి అతనిని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకయుండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనినదేమనగా, నేనును నా రాజ్యమును నేరుకుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడునుగాక. యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్రపట్టుకుని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలువాడైనను, ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. అలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషయ్యును అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అశాహేలును చంపిన దానిని బట్టి అతన్ని చంపిరి. దావీదు, మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితోనున్న వారికందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయముగా పాడి వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోకకీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా, అబ్నేరు, నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావతగునా? నీ చేతులకు కట్లు లేకుండగను, నీ కాళ్లకు సంకెళ్లు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే? రాజు ఈలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదునద్దకు వచ్చి భోజనము చేయమని అతనిని బతిమాలగా దావీదు ప్రమాణము చేసి, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను రుచిచూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాకనెను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయినదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను. నేరుకుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన నైనది కాదని ఆ దినమున జనులందరికీ ఇస్రాయేలు వారికందరికీ తెలియబడెను. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగ సెలవిచ్చెను, నేటి దినమున పడిపోయినవాడు ఇస్రాయేలు వారిలో ప్రధానుడనియూ పెద్దలలో ఒకడనియూ మీకు తెలిసేయున్నది. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలముగలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతికీడు చేయునుగాక.